సంఖ్యలా న్యాయానికి న్యాయానికి ధర్మానికి న్యాయానికి 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 చట్టానికి 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 ధర్మానికి 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 సత్యానికి 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 ప్రజాస్వామ్యానికి 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 రాజ్యాంగానికి 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 న్యాయానికి 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 చంద్రబాబు నాయుడు గారిని జైలు పాలు చేసి గద్దె నెక్కాలనే దురాశతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల్లో గెలవలేక చంద్రబాబు నాయుడు గారిని ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా అడ్డుకోవడం కోసం దూరం చేయడం కోసం తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ఆరోపణలతో ఆయనకి జైలు పాలు చేయడం జరిగింది. ఇప్పటికీ దగ్గర దగ్గర 37 రోజుల కావస్థ ఉంది. ఇప్పటి వరకు సరైన ఒక్క ఆధారం కూడా చూపలేకుండా ఉన్నారు. నిధులు ఏమైనా దుర్వినియోగమైన అంటే చెప్పలేకుండా ఉన్నారు. ఎక్కడ తప్పు జరిగిందంటే చెప్పలేకుండా ఉన్నారు. అనుమానం ఉంది, అరెస్ట్ చేస్తాం, ఎంక్వైరీ చేస్తాం, కనుక్కుంటాం అని తప్పుడు మాటలు చెప్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా సరైన ఆధారం చూపకుండా ఏదో జరిగిపోయిందని నందిని పంది అన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పి ఈనాడు చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసు పెట్టి జైలు పాలు చేశారు. ఇదే విధంగా కేసులు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి మీద రోజుకి 10 కేసులు పెట్టవచ్చు. ఏవీ లేని ఈనాడు ఇలాంటి కేసులే పెట్టాలనుకుంటే కోకొల్లలుగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు, లేదా ప్రశ్నిస్తే నేరం అంటున్నారు, నిలదీస్తే కేసు అంటున్నారు, నిరసిస్తావంటే అరెస్ట్ చేస్తామంటున్నారు, అడ్డం పడతామంటే జైలు పాలు చేస్తా ఉన్నారు, శాంతియుత నిదర్శన చేసుకుంటామంటే హౌస్ అరెస్ట్ అంటున్నారు. ఇది నిరంకుశ నియంత అరాచక పాలన, రాక్షస పాలన ఈనాడు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఈ రాక్షస పాలన అంతం పొందించడానికి ప్రజలు శిశుపాలుడు 100 తప్పులు పూర్తయినట్టుగా నరకాసురుని వధించడానికి సిద్ధపడినట్టుగా రేపు రాబోయే ప్రజాక్షేత్రంలో జరగబోతా ఉంది. ఆ ప్రజాక్షేత్రం అనే ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఈ యొక్క రావణాసుడైన జగన్మోహన్ రెడ్డిని అంతమొందించబోతున్నారు. దానికి ప్రజలు ఈ అరాచక పాలనకి అంతం పలకాలి, దీనికి ముగింపు పలకాలని ఎదురు చూస్తూ ఉన్నారు. గ్రామ గ్రామంలో ఇంటింటికి వాడవాడికి ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు ప్రజల్లో ముఖాల్లో ప్రజల నోట ప్రజల మాట ఒక్కటే మాట, ఈ ప్రభుత్వ అరాచక పాలన అంతం అందించాలి, చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా తేవాలి, ఇది దుర్మార్గం, అన్యాయం, తిరిగి తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి రావాలనేది, దానికోసం పోరాటం చేయాలి మనం. ఈ వైసీపీ సైకోల్ని, ఈ సైకో ముఖ్యమంత్రిని తన్ని తరిమేయాలి, అంతవరకు మనం పోరాటం చేయాలని, ప్రజలను చైతన్యవంతం చేయాలని, ఈ ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు కావాలని, ప్రజా తిరుగుబాటు ఒక్కటే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పగలదని, రేపు ప్రజలే తిరుగుబాటు చేసి ఈ ప్రభుత్వాన్ని
తన్ని తడివేసే రోజు దగ్గరలోనే ఉంది అది మనం చూడబోతా ఉన్నాం వాళ్ళ చేసిన పాపాలకు తగ్గ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించడానికి ముందు సిద్ధంగానే ఉంది రేపు రాబోయే రోజుల్లో మనం చూస్తాం వాళ్ళ చేసిన పాపాలకు